అల్లూరు జిల్లా ఏజెన్సీలో వరదలు ముంచెత్తున్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు లేకుండా వంతెనలు కోతగురయ్యాయి. పాడేరు, ముంచంగిపుట్టు, పెదబైలు, మాడుగుల మండలాలకు చెందిన 50 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గత 4 రోజుల నుంచి కొండపైనే జనజీవనం స్తంభించిపోయింది. ఏజెన్సీ గ్రామాలకు కనెక్టివిటీ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి అంధకారంలోనే మగ్గిపోతున్నారు గిరిజనులు. ఏజెన్సీ ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకి ఏజెన్సీలో వాగులు, గడ్డలన్నీ కూడా భారీగా పొంగుతున్నాయి. ప్రస్తుతం మనం వాగు దగ్గర ఉన్నాం, చూసుకోవచ్చు. వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి దిగువ ప్రాంతానికి వరద భారీగా చేరుకుంటుంది. మరోవైపు ఈ రాకపోకలు వంతెనలన్నీ కూడా కోతకు గురవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి కూడా చాలా వరకు ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా చీకట్లోనే ఉన్నాయి. చాలా చోట్ల కరెంటు పోవడంతో ఆ విద్యుత్ వైర్లు అన్నీ కూడా కింద పడిపోవడంతో చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రమాదకరమైనటువంటి గడ్డలను ప్రస్తుతం గిరిజనులు అటు దాటి ఇటువైపు వస్తున్నారు. దానికి తోడు ఈ రోజు జరగవలసినటువంటి సంతకు కూడా వీళ్ళంతా కూడా ఈ మార్గం నుండే సుమారు 50 గ్రామాలు గిరిజనులంతా కూడా ఈ మార్గం నుండే వాళ్ళు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఈ రోజు సంత కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు వాగులు, గడ్డలు కూడా ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ప్రమాదకరంగా ఉండనప్పటికీ వాళ్ళు పనుల మీద కొంచెం దాటి వస్తున్నారు. ఒకవేళ ఏమాత్రం అదుపు తప్పితే వారు మాత్రం ఖచ్చితంగా వాగు గడ్డల్లో కొట్టుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. పట్టుకో పట్టుకో అన్న, పట్టుకో రా, ఇక్కడొచ్చే. ఇది మొత్తం ప్రస్తుతం పరిస్థితి. ఇక్కడ అటువైపు గడ్డకి అటువైపు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్న అటువైపు? ఎన్ని గ్రామాలు ఉన్నాయి మొత్తం? 8 గ్రామాలు. 8 గ్రామాలా? మరి ఇక్కడ ఇదంతా రాకపోక, ఇదే మెయిన్ రోడ్ ఉందా? ఇదే మెయిన్ రోడ్. నైట్ ఎలా ఉంది అక్కడ వరద అంతా కూడా? చాలా ఎక్కువగా ఉంది సాయంత్రం. నిన్న నుంచి మొన్న నుంచి చాలా ఎక్కువగా ఉంది. మరి ఎలాగా ఇటువైపు అధికారులు ఏమైనా వస్తున్నారా? మీకు ఒక ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమైనా ఇవ్వడం అన్నీ చేస్తున్నారా? లేదు, ఎవరు రావట్లేదు. ఎప్పటి నుంచి ఉంది ఈ పరిస్థితి? సరిగా 5 రోజులు అవుతుందండి. 5 రోజులు వర్షాలు ఇలా గట్టిగా వస్తుంది, ఇలాగా అవుతుంది. గడ్డ పెరిగిపోతుంది, గడ్డ దాటలేకపోతున్నా. మరి ఇంత ప్రమాదకరంగా ఉంది కదా, ఎవరైనా మా దాటేటప్పుడు ఇబ్బంది పడతారు కదా కుట్టుకుని వెళ్ళిపోవడం. అందు కూడా గడ్డ పెరిగితే ఎవరు దాటట్లేదండి. దాటట్లేదు. ఇది ప్రస్తుతం పరిస్థితి. గిరిజనులు కూడా మనం చూస్తున్నాం, ఈ ప్రమాదకంగా అలా వర్షాలు పడుతున్న కొద్దీ ఇంకా ప్రమాదకంగా పొంగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎన్ని ఊర్లు ఉన్నాయి అటువైపు? ఎన్ని ఊర్లు ఉన్నాయి అటువైపు? ఉన్నాయి, 10 ఊర్లు దాటి ఉంటాయి. ఇదే రూట్, వేరే రూట్ లేదు. మరి అలాగే ఉండిపోతున్నారు. మరి ఏం చెప్తాం, మరి గడ్డ దాటలేరు. నేడు మరి సంతకు వెళ్ళడానికి కూడా ఇబ్బందే మాకు. సంత రోజు వెళ్ళకపోతే మాకు ఏది అందుబాటు అవ్వదు. చాలా లోకల్ కదా సంతలో. ఇంకా ముందు ఒక గడ్డ ఉంది, ఆ గడ్డ మరీ దాటలేదు. అది ఎక్కువ ఉంది, రాయలు బాగా రాయలు ఉంటుంది. ఊర్లో రాత్రి ఎలా కరెంటు అంతా ఉందా? కరెంటు లేదు, కరెంటు పోతున్నది రాత్రి పూట అంతా. గాలి విపరీతం గాలి కొట్టేస్తుంది. ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ అయితే, అత్యవసరం అయితే? అలాగే మరి ఏం చేస్తాం, గడ్డ దాటలేము. అలాగే ప్రస్తుతం అయితే గిరిజనులు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రమాదకరంగా గడ్డలు, వాగులు కూడా మారాయి. దీంతో పాటు ఇటు పెదబైలు, ముంచంగిపుట్టు, పాడేరు మండల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగానే ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2 రోజులు కూడా ఇదే విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఒకవైపు ఈరోజు సంత కూడా జరగాల్సి ఉంది. ఈరోజు సంత వెళ్ళకపోతే వాళ్ళంతా కూడా మళ్ళీ వాళ్ళకి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సరుకులన్నీ కూడా అలానే ఉండిపోతాయి. కానీ ఇటువంటి ప్రమాదకరమైన గడ్డలు దాటాలంటే వాళ్ళు ప్రాణానికి రిస్క్ చేసి దాటాల్సి ఉంటుంది. అటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికారులు కూడా తమకు కావాల్సినటువంటి సరుకులు, అదేవిధంగా మంచినీటి సదుపాయం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. కేవలం శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ ఏజెన్సీ నుంచి.